నేను అడుగుతున్నా ఇప్పుడు ఆనం కుటుంబాన్ని ఏమన్నాడా అంతం చేసేస్తా అరే బచ్చా మా కుటుంబాన్ని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదురా బంగారు కొండ ఏందిరా నువ్వు మమ్మల్ని అంతం చేసేది నువ్వు జిప్పు తీయగానే ఏమైనా భయపెడతావు అనుకున్నావా నీలాంటి వందల వందల మనుషులు చూసాం జిప్పు తీసేవాళ్ళని కర్రలు తిప్పేవాళ్ళని మొన్న పంపించారు కదా బ్యాచి నన్ను కొట్టాలని ఏమవుద్దురా మేము అవన్నీ పట్టించుకునేవాళ్ళం కాదు ప్రజల్లో ఉండేవాళ్ళమి నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను మా గురించి పక్కన పెట్టు మమ్మల్ని ఛాలెంజ్ చేసావు లొకేషన్ రమ్మంటావు లొకేషన్ నెల్లూరులో నువ్వు నిలబడి అంటావు గందరగోళంగా మాట్లాడు నేను అడుగుతున్నా బాబాయ్ అబ్బాయికి తగువు ఎందుకు జరిగింది అందరు ఏనండి బాగా బాబాయ్ అబ్బాయి అబ్బాయి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ వచ్చి రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ మీకిద్దరికి తగువ ఎందుకు వచ్చింది క్రికెట్ బెట్టింగ్ లో వచ్చిందా డ్రగ్స్ సరఫరాలో వచ్చిందా గాంజా సరఫరాలో వచ్చిందా కోకెయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా హెరాయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా సింగిల్ డిజిట్ లాటరీలో వచ్చిందా అని మేము అడుగుతున్నాం నువ్వు ఒక మాట అన్నావు మొన్న కార్యకర్తల మీటింగ్ లో ఏమన్నావు గుర్తుందా మీరు ఎంత తిక్కనాయాళ్ళంటే ఏ మీకు మీకు లావాదేవీలుంటే డబ్బులు లావాదేవీలుంటే మీరు మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవాలి ఏండి మీరు మీరు ఇంట్లో కూర్చొని లెక్కలు చూసుకోవాలి అది వదిలేసి కార్యకర్తల మీటింగ్ లో మైక్ పెట్టుకొని నా సెల్ ఫోన్ ఉంది నొక్కుతా మీ బ్రతుకులు బయట పెడతా అన్నావు పెట్టు నువ్వు దమ్ము ధైర్యము ఆ మొగతనంలో ఉండే బంగారు కొండవి నువ్వు నొక్కు నొక్కు బటన్ అంటున్నా బటన్ నొక్కు బటన్ నొక్కితే దొంగ దొంగ లావాదేవీలు ఏమేమి జరిగినాయి ఎక్కడ మీకు మీ రూప్ కుమార్ యాదవ్కి బాబాయికి అబ్బాయికి ఎక్కడ తగు వచ్చింది అనే విషయం బయటపడుతుంది ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ కు పోవాల్సిన వాటా వెళ్ళటం లేదని కూడా మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నాడనేది వినుకుడి నిన్న నిన్ను పిలిపించి నీకు ఫుల్ క్లాస్ స్పీకర్ అని కూడా మాకు తెలుసు మేము అడుగుతున్నాం నీ గురించి నువ్వు మమ్మల్ని తిట్టా ఉంటావు బద్దం లేసి పక్కన పెట్టి అవి మామూలే మీ వైసీపీ నాయకులు మీ నెల్లూరు డిప్యూటీ మేయర్ నీ గురించి ఏమన్నాడో ఒక్కసారి నువ్వు మీ డిప్యూటీ మేయర్ నీ గురించి ఏమన్నాడో ఇను నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినరేమా చిన్నప్పుడు చదువుకున్నాయి ఇప్పుడు అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినరవేమా చెప్పు తినే కుక్కకే చెరుకు నోటికిస్తే ఏమవుద్ది అదే పరిస్థితి ఈరోజు మా అందరి పరిస్థితి ఆ విధంగా ఉంది మీ బాబాయ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ నెల్లూర్ వైసీపీ నీ గురించి ఏం మాట్లాడాడు నేను సిగ్గుందా అని అడుగుతున్నా నువ్వేమంటావు సెల్ ఫోన్ తీసి బటన్ నొక్కితే రూప్ డిప్యూటీ మేయర్ రూప్ నీ బ్రతుకు బండారం బయట పెడతాను అంటావు ఆయన ద్వారకనాథ్ ముక్కాల ద్వారకనాథ్ నూడా చైర్మన్ ఆయన
బ్రతుకు బయట పెడతా అని అంటాం. ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేం మాట్లాడాలకూడినాలి కదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యూనో కామెంట్లు వస్తుంటాయి, బెట్టింగ్ బంగారు రాజు ఇవన్నీ, ఆ పాప ఎవరిది? నీ ఇంట్లో పోయి పక్కనున్న దేవుడి దగ్గర నేను పెట్టు, సమ్మ ప్రమాణం చేయమను. ఎవరిదా పాపం? ఎవడు మోస్తున్నాడా పాపం? నేను చచ్చేదాకా మచ్చను మోస్తున్నా, ఎవడు చేసిన పాపం అది? నేను చేసిన పాపం భరించా. ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నేను నిజంగా దిగజారితే ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చున్నాయి. 5 నిమిషాలు చాలదా నాకు లీక్ అయినా? కామ్గా ఉన్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు అనిల్ కుమార్, బెట్టింగ్ బంగారు రాజు. ఏమయ్యా, అనిల్ వ్యాపారం చేసేటప్పుడేమో ఇద్దరు కలిసి చేసుకున్నారు, డబ్బులు పంచుకునేటప్పుడేమో ఇద్దరు పంచుకున్నారు, ఇప్పుడు పాపం బాబాయ్ మీద వేసేస్తే ఎట్టయ్యా? అబ్బాయ్యా నువ్వా, అబ్బాయ్యా బాబాయ్ మీద మొత్తం వేసి నీకు తెలియదంటే ఎవరు నమ్ముతారు అంటే. ఇప్పుడు ఇంకో విషయం చెప్పున్నాడు దీంట్లో, రూప్ కుమార్ యాదవ్ బెట్టింగ్ చేశాడని ఆరోపిస్తున్నాడు. ఎవరు? టౌన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్లు, ఇరిగేషన్ మాజీ ఇరిగేషన్ మంత్రి ఏం చెప్తున్నాడంటే, రూప్ కుమార్ యాదవ్ ఐపీఎల్ బెట్టింగులు చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఇది మాట్లాడి 4 డేస్ అయింది, అవునా కదా, 4-5 రోజులైంది. వైసీపీ ప్రభుత్వం, ఎస్పీ గాని కలెక్టర్ గాని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఎవరైనా దాని మీద సుమోటోగా కేసు బుక్ చేశారా? ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. చేసింది మేము కాదు, ఒక వైసీపీ ఎమ్మెల్యే, ఒక వైసీపీ ఎక్స్ మినిస్టర్ అగేన్స్ట్ హిస్ ఓన్ బాబాయ్ యాక్షన్ తీసుకోరా, పట్టించుకోరా, తాడేపల్లి ప్యాలెస్ నిన్న బలిచి లెక్కలు అడుగుతారా? ఎంతంత ఎవరికి, మాకెంత వచ్చింది, వాడికి ఎంత వచ్చింది, ఈడికి ఎంత వచ్చింది అని లెక్కలు అడుగుతారా? తాడేపల్లి ప్యాలెస్ పంపించి నువ్వు అనిల్ కుమార్ యాదవ్ బంగారు కొండ నువ్వు మమ్మల్ని విమర్శించడం, నీ పార్టీ వాళ్ళు నిన్ను అమ్మా బూతులు తిడుతున్నారు ఈడ. నేను అడుగుతున్నా, ఇంటర్నేషనల్ నోటీస్ అంటే ఏంది? ఇట్స్ కాల్డ్ రెడ్ కార్నర్ నోటీస్, రెడ్ అలర్ట్ అంటాం దాన్ని. అంటే టెర్రరిస్టులకి, డ్రగ్స్ స్మగ్లర్స్కి వీళ్ళకి ఇస్తారు, కాల్డ్ రెడ్ నోటీస్. నీ దగ్గర, నీ బాబాయ్ మీద రెడ్ ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చిందని తెలిసి కూడా నువ్వు ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే నువ్వు రూప్ కుమార్ యాదవ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతున్నావు. బ్లాక్మెయిల్ చేసి నీ వాటా కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎందుకు బయట పెట్టడం లేదు? ఒక నోటీస్ వచ్చింది, మామూలు నోటీస్ కాదు, ఇంటర్నేషనల్ నోటీస్. నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్పలా, ప్రెస్ ముందర చెప్పావు ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చింది, మీ బతుకు బస్ స్టాండ్ అవుద్దన్నావు. వాళ్ళేమంటున్నారు తెలుసా? నువ్వు నొక్కురా, మేము నొక్కతామంటున్నారు. నువ్వు నొక్కితే రూప్ కుమార్ యాదవ్ అండ్ నోడా చైర్మన్ రెడీగా ఉంటారు ముక్కాల ద్వారకనాథ్, ఏది బటన్ నొక్కేదానికి.